రాజన్న భక్తులకు మెరుగైన దర్శనం కల్పిస్తూ ధర్మగుండంలో భక్తుల స్నానాలకు అనుమతించాలని కోరారు రాజరాజేశ్వర దేవాలయ అభివృద్ధి పోరాట సమితి ప్రతినిధులు. ఈరోజు వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధి పోరాట సమితి ఆధ్వర్యంలో ఆలయ యువ రమాదేవికి వినతిపత్రం అందజేశారు. రాజన్న కోడలకు రక్షణ కల్పించాలని, ఆలయంలో అక్రమాలు చేసే ఉద్యోగులపై తగు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. తర్వాత కళాభవన్ పైన కూడా ఒక వాటర్ ప్లాంట్ వచ్చేసాము, ప్యూరిఫైడ్ వాటర్. వేములవాడ రాజేశ్వర స్వామి పేదల దేవుడు. అనేక మంది వేలాది మంది భక్తులు ప్రతిరోజు కూడా ఇక్కడ దర్శనానికి వస్తుంటారు. ఇక్కడికి రాగానే మొదలు ధర్మగుండంలో స్నానం ఆచరించి ఒక పరిశుద్ధ భావనతో దైవాన్ని దర్శనం చేసుకుని కూడ కట్టుకుంటేనే ఇక్కడ ఒక ఇక్కడ దర్శనం పూర్తిందనే విశ్వాసం భక్తుల్లో ఉంటుంది. కానీ కోవిడ్ సమయంలో ధర్మగుండం మూసివేయడం కారణంగా ఇప్పటి వరకు కూడా మళ్ళీ పునఃప్రారంభం కాని కారణంగా భక్తులు అసౌకర్యంగా ఫీల్ అవుతున్నారు. ఆ విషయాన్ని గమనించి మేము ఈరోజు ఈవో గారికి విజ్ఞాపన పత్రాన్ని ఇవ్వడం జరిగింది. మరి వెంటనే దాన్ని ప్రారంభించాలని, భక్తులకు స్నానాలకు అనుమతించాలని, పరిశుభ్రత నీటితో దాన్ని ఎల్లవేళలా మెయింటైన్ చేయాలనే విషయాన్ని మేము వారి దృష్టికి తీసుకొచ్చినాం. వారికి మా సహకారాన్ని కూడా కమిషనర్ గారితో మాట్లాడి, ఎందుకంటే ఇది ప్రభుత్వం ఉత్తర్వుల ప్రకారం దీన్ని మూయబడ్డది కనుక మీరు ప్రభుత్వంతో కూడా పైన కమిషనర్ గారితో మరి ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో కూడా మాట్లాడమంటే మేము మా వంతు ప్రయత్నాన్ని మేము చేయనున్నాం. దీంతో పాటుగా ఈ దేవస్థానంలో భక్తులకు జరుగుతున్న అసౌకర్యాలు ఇబ్బందులు గురించి చాలా సుదీర్ఘమైన చర్చ జరిగింది. అలాగే ఇక్కడ జరుగుతున్న అవినీతి విషయంలో కూడా అరికట్టాలని మేము డిమాండ్ చేశాం. మరి దేవుని సొమ్ము లడ్డు కానీ పులిహోర కానీ ఒక పైస కానీ పిల్ఫేర్ అంటారు. పిల్ఫేర్ అంటే దొంగచాటుగా తరలించడం, పిల్ఫేర్ అనేది ఇంగ్లీష్లో పదం పిల్ఫేర్. అటువంటి దొంగచాటు తరలింపులు ఏ వ్యక్తి ఇంటికి కానీ ఎక్కడికి కానీ పోకూడదని మేము సందర్భంగా తెలియజేసినాం. వారు వారు సానుకూలంగా స్పందించారు. ఈ విషయాన్ని నేను శ్రీ రాజరాజేశ్వర దేవస్థాన పైస కూడా తరలింపు జరగకుండా మా దేవస్థాన కమిటీ అండగా ఉంటుందని